शरदिंदु समाकारे परब्रह्म स्वरूपिणी वासरापेट निलये सरस्वती नमोस्तुते पा डिवोशनल प्रेक्षकुलकु नमस्कार। ना पेरु डाक्टर रालपल्ली रविकुमार। ई वारं मनं द्वादश राशुल फलितालु एला उन्नायो तेलुसुकुंदां। इक आखरुगा मीन राशि 12 राशि। మీన రాశి అనగానే పూర్వపాద 4 పాదం, ఉత్తరపాద 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా రాశాధిపతి దశమాధిపతి అయిన గురు రాశిలోనే ఉన్నాడు కాబట్టి సగం బలమే ఇస్తాడు. కానీ స్వస్థానాయుడు కాబట్టి ఒక 70% బలం ఉంది, గురు బలం. అలా వేయ స్థానంలో శని ఉండడం చేత నిద్ర తక్కువగా పడడం, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం, అలాగే డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు, ఆలస్యంగా వస్తుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఆచితూచి మెలగాలి. వ్యాపార విషయంలో ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, బాకీలు వసూలవడం ఆలస్యంగా అవుతాయి. శ్రమకాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంది, రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి. ష్యూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి. ఫారెన్ టూర్ లేదా విజిట్స్ లేదంటే అసైన్మెంట్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్థానచలనం ఏళ్ళనాటి సరే నడుస్తుంది కాబట్టి స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ లేదంటే వేరే ఊరు మారేందుకు అవకాశం ఎక్కువ ఉంది కొత్త జాబ్ కోసం. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి, అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి వారం రోజులు బాగుండాలంటే కనుక దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది, అలాగే ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది, అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది, అలాగే వీలైతే ఒక గురువారం రోజు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది, అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇవ్వండి ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి. మళ్ళీ వచ్చే వారం ద్వాదశ రాశుల ఫలితాల్లో కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు, మరి నమస్కారం.